जय श्रीमनारायण। रेडी। जय श्रीमनारायण। समस्ता ग्राम प्रजलकु स्वामीवारी శుభాశీస్సులు। అదే విధంగా మన మోతె గ్రామంలో సనాతనంగా వస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గత 2014 సంవత్సరంలో జీర్ణోద్ధరణ జరుపుకొని ఆలయాన్ని పునర్నిర్మించి 2015వ సంవత్సరంలో స్వామివారి నూతన విగ్రహ పునఃప్రతిష్ట చేసుకొని 2016 మొదటవ సంవత్సరంన మొదటి వార్షికోత్సవంలో భాగంగా ప్రథమంగా మొదటి సంవత్సరం 3 రోజుల పాటు వార్షికోత్సవాలు జరపడం జరిగింది। అదే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు 2016వ సంవత్సరంలో ప్రారంభం కాబడి ఈ సంవత్సరం 2018 5వ తారీఖు నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటుగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి। వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ తేదీ 5వ నెల 2018 శనివారం రోజున ఉదయం స్వస్తి పుణ్యాహవాచనము, అంకురార్పణం, ఆ తదుపరి గరుడ పెళ్ళి, ధ్వజారోహణం। ధ్వజారోహణంలో భాగంగా గరుడ పెళ్ళిలో స్వామివారి ప్రసాదం, అన్నప్రసాదం ఎవరైతే స్వీకరిస్తారో వారికి సత్సంతానం కలుగుతుంది। కనుక గత 2వ వార్షికోత్సవంలో ధ్వజారోహణంలో భాగంగా గరుడ పెళ్లిలో భాగంగా స్వామివారి గరుడ ప్రసాదాన్ని 8 మంది దంపతులు ప్రసాదాన్ని స్వీకరించి 7వ సత్సంతానాన్ని పొంది ఉన్నారు। కనుక ఈ సంవత్సరం కూడా ఈ గరుడ పెళ్లిలో పాల్గొని దంపతులు ఎవరైతే అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి కూడా సంవత్సరం తిరగకుండా సత్సంతానాన్ని పొందుతారని, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తాయని, ఆ స్వామివారి మంగళాశాసనాలు ఎల్లవేళలా ఉంటాయని తెలపడం జరుగుతుంది। అదేవిధంగా గరుడ పెళ్లి తదనంతరం యాగశాల ప్రవేశం జరుగుతుంది। యాగశాల ప్రవేశం జరగగానే స్థాపిత దేవత పూజలు, అగ్ని ప్రతిష్ట, నిత్య హోమాది కార్యక్రమాలు జరుపుకుంటాయి। యథావిధిగా సాయంకాలం నిత్య హవనము, నిత్య పరిహరణము, తీర్థప్రసాద వితరణ జరుపబడును। యథావిధిగా 2వ రోజైనటువంటి 6వ తేదీ 5వ నెల 2018 ఆదివారం రోజున ఉదయం కర్మణ పుణ్యాహవాచనము, స్థాప్త దేవత పూజా హవనాలు, నిత్య హోమము, తదుపరి ఉదయం 10 గంటల నుండి మహిళలచే సామూహిక కుంకుమార్చన జరపబడును। యథావిధిగా సాయంకాలం నిత్య హోమము, నిత్య బలిహరణము, తీర్థప్రసాద వితరణ జరుగును। తదుపరి 7వ తేదీ 5వ నెల 2018 సోమవారం రోజున ఉదయం కర్మణ పుణ్యాహవచనము, స్థాప్త దేవత హవనాలు, ఉదయం 9 గంటల నుండి స్వామివారి ఎదురుకోలు కార్యక్రమం జరపబడుతుంది। తదనంతరం 10 గంటల నుండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడును। కళ్యాణంలో భాగంగా స్వామివారికి ఎవరైతే ఓడి బియ్యం పోస్తారో వారికి కోరికలు తీరుతాయి। అదేవిధంగా సంతానం కాని వారు ఓడి నింపి ఎవరైతే ఫలాలను సమర్పించుకుంటారో ఆ ఫలాల ఫలితంలో భాగంగా వారికి సంతానం కాని వారికి సత్సంతానం కలిగే అవకాశం ఉంటుంది। కనుక అందరూ కూడా స్వామి అమ్మవార్లకు కళ్యాణానంతరం ఓడి బియ్యం పోయవలసిందిగా తెలియపరుస్తున్నాం। అదేవిధంగా సాయంకాలం 4:30 ప్రాంతమందు ఆలయ బలిహరణం, శిఖరావభృతం జరుగుతుంది, గ్రామబలి జరుగుతుంది, ఆ తదుపరి రథ హోమము, రథ బలి, రథోత్సవము। ఈ రథోత్సవం గ్రామ ప్రదక్షిణంగా ఆలయం నుండి బయలుదేరుతూ 4 మాడవీధులు గుండగా మళ్ళీ ఆలయానికి చేరుకోగానే స్వామివారు ఆలయంలోకి వేంచేపు చేసిన తర్వాత
స్వామివారికి నాగవెల్లి కార్యక్రమం జరుగుతుంది. నాగవెల్లి తదనంతరం సప్తావరణం జరిగిన పిమ్మట గజావరోహణంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. నాగవెల్లిలో ఎవరైతే స్వామిని నిద్రిస్తున్నటువంటి స్వామిని దర్శించుకుంటారో వారందరూ కూడా ఏ సత్ఫలితాలను పొందేందుకు స్వామిని దర్శించుకొని కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తొందరగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కనుక భగవద్భక్తులందరూ కూడా సకాలానికి స్వామివారి రథోత్సవం పూర్తి కాగానే నాగవెల్లిలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించగలరని మనం ఇట్టి 3 రోజుల పాటు జరుపుకునేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు మన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరపబడుతుంది. ప్రతిదీ కూడా వారి గత 3 సంవత్సరాలుగా గ్రామ కమిటీ సభ్యుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు జరపబడుతుంది. యథావిధిగా వార్షికోత్సవంలో భాగంగా ప్రతి ఏటా భక్తులకు హుండీల వితరణ చేసి ఆ హుండీల ద్వారా వచ్చే ఆదాయంతో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 1వ సంవత్సరాన దాతలుగా రథాన్ని చేయించిన వారు ఏలేటి భూపాలరెడ్డి, నరసింహారెడ్డి పేర్లు గల వ్యక్తులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రథాన్ని చేయించారు. 2వ ఏట స్వామివారికి కిరీటము లింగాపురం రాజేశ్వర గౌడ్ గారు కిరీటాన్ని చేయించారు. అదేవిధంగా శంకు చక్రాలను ఎస్ఐ మహేష్ గౌడ్ గారు చేయించారు. అదేవిధంగా ఈ సంవత్సరం 2018వ సంవత్సరంలో దొల్ల రాజేశ్వర్ గారు తన పుత్రుడైనటువంటి పెద్ద కుమారుని జన్మదినం సందర్భంగా ఉత్సవమూర్తులకు కిరీటాలు చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరాన దసరా నాటికి ఆలయ ప్రదక్షిణంగా రాళ్ళు పరుస్తామని లింగాపురం రాజేశ్వర గౌడ్ వారు మాట ఇచ్చారు. భక్తుల సహకారంతో ఈ ఏట నూతనంగా యాగశాల నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా మన గ్రామం నుండి పిహెచ్సికి సంబంధించినటువంటి సిస్టరు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి నిర్మించడానికి వస్తు రూపేణ కుర్మ మహేష్ గారు కూడా సహకారం చేయడం జరిగింది. ఎవరైనా భక్తులు భగవంతుని సేవకై నిర్మాణానికై చందా రూపేణ ధన రూపేణ ఇచ్చేవారు ఇవ్వవలసిందిగా తెలియపరుస్తుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ తేదీ 5వ నెల 2018 సోమవారం రోజున ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం, ఆ తదుపరి 10 గంటల నుండి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడును. కళ్యాణానంతరం స్వామివారి అన్నప్రసాదం అంటే అన్నదాన కార్యక్రమం జరపబడును. అన్నప్రసాదాన్ని భగవద్భక్తులందరూ కూడా స్వీకరించి సాయంకాలం జరిగే రథోత్సవంలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని భగవంతుని దివ్య దర్శనాన్ని దర్శించుకొని భగవంతునికి తమ వంతు సేవ చేయవలసిందిగా తెలియపరుస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాత సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రుత జనప్రియ దానశీలే శ్రీవేంకటేశ దయితే తవ సుప్రభాతం.
మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే విధి శంకరేంద్ర వనితాభిరచితే వృషశైలనాథ దైతే దయానిధే అత్ర్యాది సప్త ఋషయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యా త్రైవిక్రమాది చరితం విబుధాస్తు వంది భాషాపతి పఠతి వాసర శుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేల పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మంద మనిల సహ దివ్య గంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః పాత్రావశిష్ట కదలీఫల పాయసాని భుక్త్వా సలీలమథ కేలిషుకా పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం తంత్రీ ప్రగర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంద చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సహృత్కర చార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం భృంగావళీ చ మకరందర సాను విద్ధ జంగార గీత నినదైః సహ సేవనాయ వీర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం యోషా గణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కగుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మే శమిత్ర శతపత్ర గతాలి వర్గా హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్ధినోహర విరించ సనందనాద్యాః ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీశేష శైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి విషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేర నిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం సేవా పరా శివ సురేష కృషాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్ష దేశా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం భాటీషు దేవిహ గరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః స్వద్దాస దాస చరమావధి దాస దాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమాకల నయాకులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంత మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీభూవినాయక దయాది గుణామృతాబ్ధే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభిరచితాంఘ్రే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురుహ కుడ్మల లోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వత తపోధన రామచంద్ర శేషాంశ రామయదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లీలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియస్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టా తిష్ఠంతి వెంకటపతే తవ సుప్రభాతం. భాస్వానుదేతి విగచాని సరోరుహాణి సంపూరయంతి నినదైక గుభో విహంగా శ్రీవైష్ణవాస్త తమర్థిత మంగళాస్తే. అనంతరేణ మంగళ నీరాజన దీపం సందర్శయామే. ఇంత మట్టుకు జరిగినాయా లేవా అని తాను మొదటగా చూసుకుంటాం. ఇప్పుడు అటువంటి విశ్వక్సేనుని మనం అవగాహన చేసుకుంటాం. తాను మొత్తం కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరిగిపోయి మొత్తం కూడా రాత్రి నాగవేణి కార్యక్రమం అయిపోయేంత మట్టుకు కూడా ఏర్పాట్లు ప్రత్యక్షంగా మనం అన్ని కూడా సమకూర్చినా తాను దగ్గరుండి చూసుకునే బాధ్యత విశ్వక్సేను తనను ఆవాహన చేసుకుంటాం. మనం ఏ విధంగానైతే చేసుకుంటారు పూర్తి చేసుకుంటాం స్వప్నం ప్రభో యజ్ఞేషు ఆజ్యం శుక్రవశం
శుక్రమ నిజ్యోతిరజితేజోదిదేవో వసవితాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. అతః నారే కేలబలం నిక్ష ఓం పద్మప్రియే పద్మనే పద్మాస్తే పద్మాలయే పద్మాధిపయాక్షే విష్ణయే విష్ణు నమోకోరే తద్వాల పద్మమయ సన్నిధస్వ. ఓం స్వస్తి అక్షరా స్వస్తి అక్షరా పాందు దక్షరా స్వస్తి దక్షరా పాందు ఐశ్వర్యమస్తు. ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ వాసుదేవ ప్రియరా ఓం భగవాన్ కృష్ణ ప్రియరా ఓం భగవాన్ ప్రద్యుమ్న ప్రియ ఓం భగవాన్ ప్రద్యుమ్న సాంద్రస్తో ఓం భగవాన్ పురుషస్సాంద్రస్తో సత్యశాంద్రస్తో ఓం భగవాన్ అర్చునస్సాంద్రస్తో అనంతశాంద్రస్తోద్భనాభ శుద్ధ ఏస్తో జగత్పతి పుణ్యాహం ఈ సంవత్సరం స్వామి వారిని నేను దేవునికి ఏం చేయించాలా అని మన రాజేశ్వర స్వామి అడిగారు. దుర్ల రాజేశ్వర స్వామి, కళ్యాణం చేసుకునే దేవుళ్ళకు కిరీటాలు లేవు, నాకు కిరీటాలు కావాలా అని చెప్పి గట్టి సంకల్పంతో మన స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాల్లో మన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కిరీటాలను మనకి ఇప్పుడు అప్పచెప్తారు. తీసుకువచ్చింది వారే కానీ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత. మన ఊరి లోపల జరుపుకుంటున్నటువంటి బ్రహ్మోత్సవంలో ఇది మూడవ బ్రహ్మోత్సవం. అదేవిధంగా ఈ జాతరలో గత సంవత్సరంలో
రథం తిరిగి వచ్చిందంటే ఏదో పుష్పయాగం చేసుకొని స్వామివారిని గుళ్ళోకి వేంచేపు చేసి ఎక్కడి వారు అక్కడ తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. తర్వాత అందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవాలి. సంతానంగా వెంకటేశ్వర స్వామి కూడా ఈ విలంబైన సంవత్సరం కళ్యాణం చేస్తున్నారు. దానికి నిదర్శనంగా మన ఆశ్రమం నుండి వచ్చినటువంటి సోదరుడు సిద్ధార్థాచార్యుడు వైజాగ్ నుండి నేరుగా ఇక్కడికే రావడం జరిగింది. అక్కడ స్వామివారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం జరిపించారు. ఈ విలంబీనామ సంవత్సరంలో కళ్యాణం చేసుకున్నాడు గనక సత్సంకల్పంతో వైజాగ్లో ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం నుంచి నేరుగా ఈ ఆలస్యానికి మేము ఒక గంట అర్ధగంట అని చెప్పడానికి కూడా కారణం ఓ ముగ్గురు పంతులు రావడానికి ఆలస్యమైంది గనక ఒక అర్ధగంట గంట మీతో బ్రహ్మాండంగా జరుపుకోవాలా. స్వామివారికి అన్ని విధాల ఇప్పుడు ఈ సంవత్సరాన ఆభరణాలు వచ్చాయి. మరో సంవత్సరాన లేదా కళ్యాణ నాడు మా అంచనా వేసుకుంటున్నా స్వామివారికి ఈ కళ్యాణానికి ఏదేని సువర్ణం కూడా రావాలి అన్న ఒక కోరిక. సువర్ణం రావాలి భగవాన్. స్వాములు ఇక్కడ కూర్చున్నాడు. Yeah.
శవాస్తవులు, హనుమాన్ ఆలయ అర్చకులు. Bye.
దంపతులకు ఆవాహ్యామి ఆసన సర్పయామి పాదయో మాధ్యం సర్పయామి ఉగే ఆసన సర్పయామి ఆచార్య ఆవాహో నమ సర్వోపచార పూజరభ్యక్త చంద్రమాచార్యామి దేశమే తస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః దేవతా దివ్య శరణార్విందార్ పరమస్తు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం నారాయణ కింద పెట్టు ఆచార్యులు మీరు ఇక్కడ ముంగట ఉన్నటువంటి పంతులు ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి చూసుకుంటా చత్వారి శృంగ త్రయో మాదిక్కులు వేరే ఉండే గానీ ఆ పక్క నుంచి రోమగుండం నుంచి అక్కడి నుంచి వెళ్ళి ముంచినార్థ పూర్వహార్థే ఏకం ద్వి త్రీని చెప్పారు అంటే మీ కుడి చేతి నుంచి వస్తారు కుడి చేతి మూలం నుంచి అమలు దాకా ఈశాన్య పర్యంతం అగ్నే స్వాహ అగ్నేదం నోమ ఏకం ద్వి త్రీని చెప్పారు వాయువ్యాధి అగ్నే పరిశేచనం నారాయణ ఆదరణీయ
అమ్మ అందరూ కూడా మీరందరూ అమ్మ ఆకు పట్టకుండా ఒక మూడు వేస్తే ఇటు పొడి తోడ మీద పెట్టాలి మీకు ఇది బోర్లేసి ఇట్లా పెట్టాలి అట్రమ్మా అటు పూజలో పాల్గొన్నటువంటి మహిళలు మొదట వారి మారే ఇంటిపై దర్శించుకోవాలి వారి వారి గోత్రాలను దర్శించుకోవాలి అదేవిధంగా పెళ్ళైన వారు మొదట వారి భర్త పేరు తదుపరి వాళ్ళ పేరు ఆ తర్వాత పిల్లలు వారి పేరు తెలుసుకోవాలి పెళ్లిగా ఏంటి
వక్రలక్ష్మీ పరివాహ చరణ్మీనాభలోచన శ్రీమాత్రే నమః నవచంపక పుష్పాభుకారి దశనచ్చదా సుజ్య విద్యాంగోద్యుక్తశక్తిదేయసమాన్వితా భండసైన్యవదోద్యుక్తశక్తి విక్రమహర్షిత మంగళార్తులందరికీ కనబడాలమ్మా. దేవికి ఎక్కడ ఉండాలనుకుంటే కానీ వీడియోగ్రాఫర్ కనిపించలే కదా. అదంగత్తేనా మెల్ల మెల్లగా నిలబడి విష్ణుని ఆరతి పాడాలి. నిలబడు అసలు అక్కడ వెనకాల మంగళాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా తీసుకోవాలి. ముందు అక్కడ మంగళాలు అమ్మవారి పిల్లవారికి ఉండదు కానీ
రేపటి రోజున రథోత్సవమైన పిమ్మట కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలియపరుస్తున్నా. జై శ్రీమన్నారాయణ. నువ్వు వ్యాక్సిన్ నుంచి వీడియో తీసుకో. ఒక్కొక్కరు సాయంకాలం ఉత్సాహం జరుగుతుంది, నిత్య పరిహారం జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఉదయం 10 గంటలకు కళ్యాణం జరపబడుతుంది. కళ్యాణానంతరం స్వామివారి అన్నప్రసాదం అన్నసత్రం ఉంటుంది, దాన్ని తీసుకురావాల్సింది తెలియపరుస్తున్నా. అదేవిధంగా వాళ్ళకు కవర్ బియ్యం ఇచ్చాను. Thank you.
ಆಕ್ರಮಯಾಮಿ ಅನಂತರೇಣ ಪ್ರಶಮನೀಯಂ ಕೃತ್ವಾ ಓಂ ಹಂ 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 ಲಂಬಾಬಲಂದ್ರೇ ಚ ಶ್ರೀ ಅಯಾನೇ ದೇವಾಲಯ
అమ్మవారిని చూస్తున్నారు స్వామివారు, గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నారు. గృహస్థాశ్రమంలో భాగంగా స్వామివారికి నూతన యజ్ఞోపవీత ధారణ జరిగింది. గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నటువంటి వరుడు శ్రీ స్వామి దది మధు ఇప్పుడు స్వామివారు దూరంలో వెళ్ళారు. ఇప్పటికీ కూడా కర్రలో ఆ కర్రను ఉపయోగిస్తూ ముహూర్తాన్ని నిర్ణయించేవారు ముగ్గురే ముగ్గురు ఉన్నారు మన ఆంధ్ర లోపల. దారిలోకి కన్యార్థనే పరాయ వినిత్తుంగుడేమహే అహోదా
ఇప్పటి వరకు మనం అయ్యవారి యొక్క గోత్రనామాలు పఠిస్తూ ఉన్నాం. అలాగే అమ్మవారి యొక్క గోత్రనామాలు కూడా పఠించడానికి సంసిద్ధులం అవుతున్నాం. రమారమణ్యాయుడేం సాక్షాత్ సూత్రం యొక్క నామాన్ని అమ్మవారి గోత్రంగా పెట్టుకోవడము జరిగిందన్నమాట. రమారమణ గోవింద అంటే స్వామి మాకే పాడు లేదు, దేవునికి ఏం గోదానం చేయమంటారు? అది సాధ్యం కాదు. గోదానం ఉన్న భూమి కాలం నమ్ముకుంటున్నాం స్వామి, స్వామికి ఏ గోదానం చేయాల? పన్నులు అట్లా ఉంటున్నాయి, భగవంతుడికి కూడా మనం సమకూర్చాల ఏదో కొద్దిగా. సాలగ్రామదానాలు మనకు భదరీ క్షేత్రం వెళ్తున్నప్పుడు కానీ గండకి నది యందు సాలగ్రామాలు దొరుకుతాయి. ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు సాలగ్రామాలను తీసుకొచ్చి ఆలయం లోపల ఇవ్వాల్సిందిగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఈ కన్యాదానంలో భాగంగా మన అర్చక స్వామి మన భక్తుల వద్దకు వస్తున్నారు. వచ్చినప్పుడు హిరాదిగా తోచిన కాడికి ఆ తాంబూలంలో పైసలు ఉంచి అందులో ఉన్నటువంటి కొబ్బరిని నమస్కారం చేసుకోవాలి. కన్యాదానం చేస్తున్నాం అందరం కూడా. Thank you.
Thank you.
పంతులు ఓరిగియం తీసుకొచ్చినారు. ఒక దోశలు తీసుకోవాలా, దాన్ని 5 సార్లు పంతులు వేసుకున్న కాడ పోయాలా, మిగతా దోశని ఎంత పంతులకి మన పిలుపు చేయాలా. తొందరపడి ఒకరి లోకహితానుగత సప్తదేవే అనిరోధ సప్తదిపా సప్త
అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపులూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము వెంకట నగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము
సునిదాంచు దివ్యోత్సవం తిరుమలే సునిదాంచు దివ్యోత్సవం తిలకించు వారికి దినేత్రోత్సవం బ్రహ్మోత్సవం నిది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీల మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్ట పాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి గోవింద రేణుగానలోల గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద ఆర్త పోషక గోవింద ఆది పురుష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద
ದ್ರಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಗ ಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಜಾ ತೀರಸ್ಥ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಗ್ರಾಮ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಾನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ವಾನರ ಸೇವಿತ ಗೋವಿಂದ ಆರಧಿ ಬಂಧನ ಗೋವಿಂದ ಅನ್ನದಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಅನ್ನಮಯ ವಿನುತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ರಕ್ಷಾ ಗೋವಿಂದ ಅನಂತ ವಿನುತ ಗೋವಿಂದ ವೇದಾಂತ ನಿಲಯ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಧನಲಕ್ಷ್ಮೀ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪುಂರೂಪ ಗೋವಿಂದ ಶರ್ವಾಣೀನುತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಏಕ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಲೋಕ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಜಂಗಮಾಂಬನುತ ಗೋವಿಂದ ವೇದಾಚಲ ಸ್ಥಿತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚಧರ ಗೋವಿಂದ ವಸುದೇವತನಯ ಗೋವಿಂದ ವೈಜಯಂತಿ ಧರ ಗೋವಿಂದ ವೆಂಕಟ ನಾಯಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ರಮಣ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರಾರ್ಚಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ಕೃತ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ.
పద్మాలయ పద్మదలాయ దాక్షి విశ్వప్రియ విశ్వనోనుకూలే
ಬಡೆ ಮರದಿವರ್ಕೈ
ಗಡಲನಲಿರುಗಡಲ ಲಾಲನು ಚುಮುಚೇರು ಲಲನಲಿರುಗಡಲ ಬಾಲಗಂಡವರಗೋ ಕಾಲ ನಿನ್ನ ಕಾಲ ಲಾಲನು ಚುಮುಚೇರು ಲಲನಲಿರುಗಡಲ ಬಾಲಗಂಡವರಗೋ ಕಾಲ ನಿನ್ನ ಕಾಲ ಲಾಲಿ ಲಾಲಿ ಗುಬ್ಬಲ ಸರಮುಗ ಪದರಿ ಕಂಕಣರವಮು ಬಹುಬತುಲ ಮೃಗ ಒದಿಗೆ ಚೆಂಪಲ ಕಪ್ಪು ಲೊಕ್ಕಿಂತ ವೀಗ ಒದಿಗೆ ಚೆಂಪಲ ಕಪ್ಪು ಲೊಕ್ಕಿಂತ ವೀಗ ಉದುರು ಚಮಟಿಕ ಮುಳು ತಪ್ಪು ಭೋಗ ಲಾಲಿ 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 ಚಲಂಗಲು ಕಪುರ ಪುತಾವಿ ಪೈ ಪೈ ನೆಲಂಗ ಮಲಯ ಮಾರುತದ ತುಳು ಮಾಟಿಕೆ ಚಲಂಗ ಪಲುತು ಕಪುರ ಪುತಾವಿ ಪೈ ಪೈ ನೆಲಂಗ ಬಲುಗಾನ ಲಹರಿ ಇಂಪುಲರಾಲ್ಗರಂಗ ಲಹರಿ ಇಂಪುಲರಾಲ್ಗರಂಗ ಬಲಸಿವಿ ನೋಡಿ ಚಿವಿ ಬಡಲಿಕ ತುಲಂಗ